హాయ్ అండి, నేను మీ యశోద. వెల్కమ్ టు అమ్మ చేతి రుచులు. ఈరోజు యశోస్ కిచెన్లో మనం మెంతికూర పొటాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. తరువాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదండి, ఒక ఆనియన్ వేసుకోవాలి. మనకి ఆనియన్ ఫ్రై అయిపోయి కదండి. తరువాత 2 పెద్ద టమాటాలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని 1-2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ టమోటా అనేది మనకి కొంచెం మగ్గిన తరువాత 3 బంగాళాదుంపలు పీల్ తీసేసి చక్కగా చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి. అవి కూడా మనం వేసుకోవాలి. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. నెక్స్ట్ మనం మూత తీసి శుభ్రంగా కడిగి తీసుకున్న మెంతికూరని యాడ్ చేసుకోవాలి. మెంతికూర మన ఆప్షన్ బట్టి వేసుకోవచ్చు. ఎంతైనా కొంచెం మెంతికూర చేదుగా ఉంటుంది కాబట్టి మనం టమాటాలు ఎక్కువగా వేసుకుంటాం కర్రీలో. ఈ మెంతికూర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ కర్రీకి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ మసాలా పౌడర్ 1/2 స్పూన్, కారం 2 స్పూన్స్. మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూద్దామండి మనకి కర్రీ ఏ విధంగా వచ్చిందో. మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే చూసుకొని ఉంచుకోవచ్చు. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. పొటాటో మనకి చక్కగా బాయిల్ అయిపోయింది. కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. చక్కగా ఈజీగా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా మనం ఈ పొటాటో మెంతికూర కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం. ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా మెంతికూర ఎంతో ఆరోగ్యానికి మంచిది. అలాగే పొటాటోని యూస్ చేసుకొని వండుకోవడం వల్ల పిల్లలు కూడా ఈజీగా తింటారు. మీకు కూడా ఈ కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.